మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక క్రేజీ హీరో అనే సంగతి తెలిసిందే. విజయ్ క్రేజ్ జస్ట్ తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు. సౌత్ మొత్తం ఉండే యూత్లో విజయ్కు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇక తమిళంలో అయితే కాస్త ఎక్కువగానే ఉంది. అందుకేనేమో నోట్ ఆఫ్ ఫ్లాప్ అయినా తమిళ మేకర్స్ దగ్గర నుండి ఆఫర్లు వస్తూనే ఉన్నాయంట. తాజాగా రౌడీ గారికి ఒక తమిళ తెలుగు బైలింగ్వల్ ఆఫర్ వచ్చిందని సమాచారం. నోటా కూడా ద్విపాక్ష చిత్రమే కదా, ఈ ఆఫర్లో కొత్త ఏముంది అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేయొచ్చు. కానీ ఇందులో హీరోయిన్ స్పెషల్. సౌత్లోని లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న నయనతారను ఈ సినిమాలో హీరోయిన్గా అనుకుంటున్నారట. ఈ సినిమాను పాపులర్ తమిళ నిర్మాత ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తాడట. ఈ సినిమాతో ఒక యువ దర్శకుడు పరిచయం అవుతాడట. మరి ఈ సినిమా కథ ఏంటి, విజయ్ నయనతార ఇద్దరూ ప్రాజెక్టుకు ఒకే చెప్పారా అనేది ఇంకా తెలీదు. కానీ ఈ వార్త మాత్రం కోలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్కు నయనతార స్టార్డమ్ కనుక తోడైతే ఈ సినిమా వేరే రేంజ్లో ఉంటుందని చెప్పడంలో అనుమానం ఏమీ లేదు. విజయ్ నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా చివరి దశలో ఉంది. మేలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. భరత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.